పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువున కుప్పకూల్చే పెను ఉత్పాతం దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చిబడిపోతుంది కాలు చెయ్యి ఆడదు నోట మాట రాదు మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది ముఖ్యంగా పక్షవాతం తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి సకాలంలో ఆసుపత్రికి చేరగలిగితే పక్షవాతం తాలూకు ప్రభావాన్ని చాలా వరకు అడ్డుకోవచ్చు పక్షవాతం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ స్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక ఇప్పుడు ఆధునిక చికిత్సలో ఈ విండో పీరియడ్ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపల వస్తే కనుక అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వస్తే ఆ పేషెంట్కి కొన్ని క్రైటీరియా అన్ని ఫిట్ అయితే గనక ప్రాపర్గా మనం అన్ని చక్కలిసి చూసుకున్న తర్వాత ఆ టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్ అనే ఇంజక్షన్ ఇస్తే కనుక ఆ వెజల్లో ఉన్న బ్లాకేజ్ తొలగించుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా మెకానికల్ థ్రాంబాక్టివ్ అనేది ఇప్పుడు ఆధునిక చికిత్స విధానంలో ఓ భాగంగా అయిపోయిందనమాట ఇది ఒక పేషెంట్ రాగానే వెంటనే మనం ఈ ఇమేజింగ్ చేసిన తర్వాత మేజర్ వెజల్లో బ్లాక్ ఉంటే గనక వెంటనే క్యాథల్యాబ్ తీసుకుని వెళ్ళి దాన్ని ఆ మెకానికల్ త్రాంబస్ని మనం తీసే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది పేషెంట్కి థ్రాంబోలైసిస్ ఇచ్చే అవకాశం ఉండ ఉండని వాళ్ళకి ఉదాహరణకు ఒక సర్జరీ చేసిన తర్వాత స్ట్రోక్ వస్తేనో లేకపోతే యాంటీకోగులెంట్స్తో ఏమైనా స్ట్రోక్ వస్తేనో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీకి వాళ్ళకి థ్రాంబోలైసిస్ ఇవ్వలేం కాబట్టి వీళ్ళకి ఇంకా మెకానికల్ థ్రాంబాక్ట్ ఇంకెక్కువ ఉపయోగకరంగా చూడవచ్చు అనమాట అయితే మెకానికల్ థ్రాంబెక్టమీకి మెయిన్గా మేజర్ వసలు బ్లాక్ ఉంటే అది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అలాగే ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అవ్వటం మూలాన వస్తే కనుక ఇమీడియట్గా అది మనం యాంజిోగ్రామ్ చేసి అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి అది దేని వచ్చిందో నిర్ధారణ చేసుకుని కొన్ని కొన్నిసార్లు ప్లేట్లెట్ కౌంట్ తగ్గటం మూలాన కానీ లేకపోతే ఇంకేమైనా క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా బ్లీడింగ్ జరగవచ్చు అనమాట దాన్ని కూడా చెక్ చేసుకొని ఆ హెమరేజిక్ స్ట్రోక్స్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి అదే ఇన్యురిజమ్స్ కానీ ఈ ఏవీ మాల్ ఫార్మేషన్స్ లాంటి బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక యాంజియోగ్రామ్ తో అలా ఇప్పుడు ఆధునిక చికిత్సల్లో సర్జరీ కాకుండా ఎంబలైజేషన్ అని ఇలాంటి వైద్యం కూడా